రామగోపాల్ వర్మ ఎందుకు పొలిటీషియన్స్ పైన కామెంట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఆయన ఒక సినిమాలు తీసుకునే మనిషి ఆయన స్థాయి ఏందో ఆయన తెలుసుకోవాలి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పినారు అంటే పోలీసులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు అని చెప్పి అంటమే జరిగింది పోలీసుల్ని కించపరిచే విధంగా కాదు లోకేష్ గారు ఇటువంటి పాదయాత్ర చేస్తున్నప్పుడు సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వకుండా 500 మంది పోలీసులని ఆనాడు ఎస్పీ చెప్పి ఆ పోలీస్ వాళ్ళు జీబ్లో ఉండేరో ఏం పని చేయటం లేదు గనుకనే అట మాట్లాడినారు సో వాళ్ళ విధానాలు మార్చుకోవాలా అని చెప్పి దాని ఉద్దేశమే కానీ ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నెక్స్ట్ రోజు ఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారు సరిగ్గానే సెటరేట్ చేశారు మేమేం అనలేదు కదా సో పోలీస్ వ్యవస్థని మేము ఎప్పుడు కించపరచము పోలీసుల్ని మేము గౌరవిస్తాము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తున్నారు పోలీసులకు అన్యాయం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వంలో టీఏడీఏలు వాళ్ళకి ఇవ్వటం లేదు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ జరగటం లేదు అని చెప్పి కానీ కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద మేము మాట్లాడుతున్నాము రేపు మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని కూడా అంటున్నాము సో ఇది మాత్రం మేము క్లారిటీగా చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం ఉంది వీళ్ళందరూ ఈ వీధి నాటకాలు చేయకూడదు రామ్ గోపాల్ వర్మ ఆయన స్థాయి ఆయన తెలుసుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఆయన టీఏడీఏలు పోలీసులకు సంబంధించి జరుగుతున్న వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడకపోవడం దానిపైన మీరేమంటారు ఇప్పుడు ఆయన సినిమా ఆయన కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నాడు టీఏడీఎల్ ఇష్యూలు లేదా పోలీసులు ఈరోజు ఫేస్ చేసే ట్రబుల్స్ వాళ్ళకి లీవ్ ఇస్తానని లీవ్ ఇవ్వటం లేదు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేత తప్పు పనులు చేయిస్తున్నారు మానసిక శోభతో ఎందరో పోలీస్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉన్నారు ఇవన్నీ గురించి ఎవరు మాట్లాడుతలేదు సో పోలీస్ డిపార్ట్మెంట్కి అన్యాయం జరుగుతూ ఉంది వీరు అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలుపుకుంటాను అంటే యాక్చువల్గా ఆయన మాట్లాడడం వెనక ఎవరైనా ఉన్నారంటారా ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేపిస్తున్నారు ఇది రామ్ గోపాల్ వర్మ చేత కూడా చేపిస్తున్నారు ఆయన ఆ జగన్ నాటకంలో ఒక పావు అని చెప్పి నేను భావిస్తున్నాను రామ్ గోపాల్ వర్మ నువ్వు సినిమాలు తీసుకోండి డైరెక్షన్ చేసుకో నీ పొలిటికల్గా వచ్చేయాలంటే వచ్చాయి నీ ఇష్టం వచ్చిన నోటు కొట్టించినట్టు అది మాట్లాడుతున్న ధర్మం కాదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు ఇలాగ మాట్లాడుతున్నావు ఈరోజు అచ్చెన్నాయుడు గారి గురించి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అదే కానీ మాట అదుపులో పెట్టుకోండి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది సహించేది కాదు రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడలేదు ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానుసారం మాట్లాడుంటారు అది నీకు సంబంధం లేని సబ్జెక్టు నువ్వు రాజకీయాలు రావాలంటే రా రాజకీయాల్లో వచ్చి మేడం ఒక సినిమా డైరెక్టర్గా నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటే కానీ మంచిది కానీ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని తీవ్రంగా ఖండిస్తున్న ఆయన వ్యాఖ్యల్ని ఇంకొకసారి మా రాష్ట్రపతి అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏదైనా మాట్లాడితే మర్యాదగా ఉండదని మేము మర్యాద గల రాజకీయ నాయకులు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం మీది శృతి మించిపోయింది కాబట్టి ఈరోజు మాట్లాడవలసి వచ్చింది ఇప్పటి నుంచి అయినా మీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం ఏముంది ఎవరో చెప్తాడు వెనకాల ఉండి చెప్తాడు ఆయనకి ఏదో సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలను ఇంకోటి హైలైట్ అవ్వాలను పర్సనల్ ఇష్యూలో ఏదో ఒకటి మాట్లాడు సినిమాల గురించి కూడా ఆయన అలా మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాడు ఆయన పర్సనల్గా ఆయన గ్రాప్ పడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏదో విధంగా ఆయన మీడియాలో ఉండాలని ఇంకో సోషల్ మీడియాలో ఉండాలని ట్విట్టర్లో ఉండాలని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఇవన్నీ కరెక్ట్ కాదని మీ ద్వారా తెలిపారు ఈరోజు చూసుకుంటా ఉంటే ఈ పిచ్చి కుక్క ఈడు రాత్రి 10 తర్వాతే పెడతాడు పోస్టులన్నీ కూడా సోషల్ మీడియాలో రాత్రి 10 తర్వాత జనాలు అబ్జర్వ్ చేయాలా రాత్రి 10 తర్వాత వీడి పోస్టులన్నీ కూడా ఉంటాయి నిన్న మురుగుతున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ అనే పిచ్చి కుక్క తల్లికి చెల్లికి కూతురికి కూడా తేడా తెలియని ఒక పిచ్చి కుక్క మా నాయకుల గురించి నిన్న మురుగుతా ఉన్నాడు మరి ఇదే రామ్ గోపాల్ వర్మ గాడిని ఇదే పోలీసుల గురించి ఇక్కడ ప్రజలందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒకటి గమనించాలి అచ్చెన్నాయుడు గారు కొంతమంది పోలీస్ అధికారులు అన్నారే కానీ అందరూ అని అనలా ఎవరైతే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మాట విని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ పోలీసు వాళ్ళని మాత్రమే అచ్చెన్నాయుడు గారు కొంతమంది అని సంబోధించి అన్నారే తప్ప అందరూ పోలీస్ ఆఫీసర్స్ అనలేదు అయితే ఈ పిచ్చి కుక్కని నేను అడుగుతా ఉన్న ఈ రామ్ గోపాల్ వర్మగాడిని ఏమయ్యా మరి నిన్న సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు కారులో 600 కిలోమీటర్లు అటు ఇటు తిప్పారు ఈ పోలీసు వాళ్ళు సైకో జగన్మోహన్ రెడ్డి మాట విని అప్పుడు లెగవలేదే ఈ నోరు అప్పుడు లెగవలేదేంటి మరి ఈ మన రోజా మేడం ఉంది పోలీసుల్ని ఎల్ కొడుకులు అనింది ఏమయ్యావయ్యా రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఎక్కడ పడుకున్నావు ఆ తర్వాత మొన్న బొచ్చులో పోలీసులు అన్నాడు కాసు మహేష్ రెడ్డి ఎక్కడ పెట్టుకున్నావు తలకాయ
ఎవడితే ఏం చేస్తా ఉన్నావు బొత్తులో పోలీసులు అన్నాడు ఈ కాసు మహేష్ రెడ్డి ఆ తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ పోలీసులు అందరూ వచ్చి నా డాష్ అన్నాడు ఏం చేసావయ్యా రామ్ గోపాల్ వర్మ నీకు నీ కుక్క బిస్కెట్లు వేసినటువంటి తాడేపల్లి కొంపలో అడ్రస్ తీసుకొని నువ్వు మందు మద్యం సేవించి ఆ తర్వాత మా నాయకులను మురిగితే గనక నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టి కుక్కల బోన్లు వేసి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.